జ్యోతిలక్ష్మి సినిమా సమయంలో పూరి జగన్నాథ్ ఆఫీస్ లో చార్మి తన జెండా ఎగరేసింది అప్పట్లో పూరి ఆఫీస్ వ్యవహారాలన్నీ చార్మి తన చేతుల్లోకి తీసుకుందని అక్కడ ఆఫీస్ స్టాఫ్ ని కూడా కంట్రోల్లో ఉంచుకుందని జ్యోతిలక్ష్మి వ్యాపార లావాదేవీలన్నీ చార్మి చేతుల మీదుగా జరిగాయని ప్రచారం జరిగింది ఆ సినిమాకి చార్మి సహా నిర్మాతగాను వ్యవహరించింది అయితే జ్యోతిలక్ష్మి తర్వాత పూరి చార్మిలు తాత్కాలికంగా దూరం జరిగారు ఆ సమయంలో పూరి ఆఫీసు చుట్టుపక్కలకు కూడా రాలేదు చార్మి మళ్ళీ వ్యవహారాలు అన్ని సదుమనిగాక పూరి చార్మిల మధ్య స్నేహం ఎప్పటిలానే వర్దిల్లింది అయితే ఆ సమయంలో కూడా పూరి ఆఫీస్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు చార్మి అయితే ఇప్పుడు మళ్లీ చార్మి విజృంభిస్తుందని తెలుస్తుంది రోక్ సినిమా కంట్రోల్ అంతా తన చేతుల్లోకే తీసుకుందట చార్మి యాడ్స్ ఎవరికి ఇవ్వాలి ప్రమోషన్లు ఎలా చేయాలి అనే విషయాల్లో నిర్ణయాధికారం పూర్తిగా చార్మిదేనట అందుకే పూరి కాంపౌండ్ లో చార్మీ హవా మళ్లీ మొదలైపోయిందంటూ చిత్రసీమలో గుసగుసలు ఎక్కువగా వినిపిస్తున్నాయి పూరి సొంత బ్యానర్ లో మళ్ళీ సినిమాలు రానున్నాయని వాటిని కూడా చార్మి నేతృత్వంలోనే తెరకెక్కిస్తారని తెలుస్తుంది మరి ఈ సరికొత్త పెత్తనం ఇంకెన్ని రోజులు ఉంటుందో చూడాల్సిందే